ప్రజాపక్షం. కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసల్దీవి గ్రామంలో నీట మునిగిన వరి పొలాలు, గత 5 రోజులుగా వరద నీటిలో మునిగిన పొలాలు. వరద ఉధృతి ఎక్కువగా వస్తుంటే ముందస్తు సూచనలు ఏమీ తెలియజేయలేదని అన్నదాతల ఆవేదన. కుళ్లిపోయిన వరి పైరు బిక్కుబిక్కుమంటున్న రైతన్నలు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కౌలుదారులు. నీట మునిగిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం చెల్లించాలని బీసీ సేన డిమాండ్. నీట మునిగిన పంట పొలాలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని కోడూరు మండల బీసీ సేన అధ్యక్షుడు కొండవీటి సురేష్ డిమాండ్ చేశారు. ఎకరానికి 10,000 రూపాయలు చెప్పండి ఖర్చు అండి సార్. మాకు ఏ తిక్కులేదు, మాకు వాస్తవంగా మేము పడే బాధలు నరకనిపిస్తున్నాం. వరుస వరుసలు మనల్ని అది వాళ్ళు ఒకసారి స్పందిస్తుంది సార్. మాకు అది బాధ, మాకు బాధలు ఇచ్చిపోయాయి. పిల్లలు చదువుతా చచ్చిపోతున్నాం, అది జాగ్రత్త చేయండి సార్. మాకేం రక్షణ కల్పించమని అడుగుతున్నాం సార్. మేము కబులు దారిన్నాం అక్కడికే, ఒక్కొక్కరు 5 ఎకరాలు కబులు కేసు ఉన్నాం మేము. అలాంటి విషయంలో మేము చాలా బాధలు పడినాము, అది సార్ గుర్తించి మీరు అధికారులు చేయమని కోరుతున్నాం సార్. కృష్ణా జిల్లా అవనిగడ్ నియోజకవర్గంలోని కోడూరు మండలం తీర ప్రాంత గ్రామమైన హంసలదేవి గ్రామంలో ఈరోజు మనం ఉన్నాము. ఈరోజు ఎందుకంటే గత 1 రోజుల కింద కురిసిన భారీ వర్షాల వల్ల హంసలు వేసిన వరి పంట పొలాలు మొత్తం మునిగిపోయి దాదాపు 1 ఎకరాల పైగా వరి పంట పొలాలు మునిగిపోయాయి. రైతాంధ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎకరానికి 10,000 రూపాయలు పైగా పెట్టుబడి పెట్టి కూలీ ఖర్చులు, నాటు ఖర్చులు, అలాగే మొదటి కూడా పిండి కూడా వేశారు, రెండో కూడా పిండి కూడా కొంతమంది రైతులు వేశారు, అలాగే మందులు స్ప్రే చేశారు. ఇప్పుడే దగ్గర ఎకరానికి 10,000 రూపాయల పైన పెట్టుబడి పెట్టారు. తీరా మనకు దిగదీరి 10,000 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఈరోజు అకాల వర్షాలు రైతుల్ని నట్టడి ముంచాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎకరానికి 15,000 రూపాయలు నష్టపరిహారాన్ని అందించాలని బీసీ సేన తరపున డిమాండ్ చేస్తున్నాం. పోతే ఇంతవరకు ఏ ఎక్కువ అధికారు కూడా ఈ ప్రాంతానికి వచ్చి పొలాల పరిస్థితి దాఖలాలు ఎక్కడ కనపడలేదు, రైతులను లాభించేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఈ రోజు వచ్చి చూస్తే ఉన్న వరి పంట పొలాలు నీళ్లు మునిగి మనకు తెలుస్తుంది. మీరు వర్షాలు తగ్గిపోయిన వారం 10 రోజులు అయితే ఈ మొత్తం అంతా మునిగిపోయి పక్కెళ్ళిపోతాయి. కాబట్టి తక్షణమే స్పందించి అధికారులు తక్షణమే హంసలు ఇది రామకృష్ణపురం బసవనపల్లి గ్రామంలో పర్యటించి మొత్తం నష్టమైన పంటలు అంచనా వేయాల్సిందిగా, అలాగే ఈ నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి పంపించి ఎకరానికి 15,000 రూపాయలు నష్టపరి అందించే విధంగా అధికారులు కృషి చేయాలని, అలాగే నష్టమైన రైతులను ఆదుకోవాలని బీసీ తరపున డిమాండ్ చేస్తున్నాం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.